జిల్లాలో ఫస్ట్ సిటీ స్కాన్ బేసికలీ మోస్ట్లీ ఆర్థో ఆర్థో అండ్ వెరీ డాక్టర్ ఆర్థో బోన్ ఇంజరీస్ అండ్ సస్టెన్స్ అండ్ గ్యాస్ట్రో ప్రాబ్లమ్ ఉన్న ఎక్స్రే ఆర్థో మంత్రో నా బౌల్స్ నాని ఫ్లూయిడ్ నాని వి యూస్ ఏ ఫ్లూయిడ్స్ లెవెల్స్ ఐడెంటిఫై చేస్తాం చెస్ట్ కూడా మనం పార్టీ మన క్లిసెన్స్ మన ఫైండ్ ఆఫ్ అపరాసిటీ గాని ఫారెన్ బాడీ ఉన్నారా ఎంతమంది దీని నమస్కారాలు మీ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. మనము మహిళా దినోత్సవం అంటే ఏదో పేరుకే విషెస్ చెప్పడం అని ఏదో మామ అనిపించడం కాకుండా ఒక పర్మనెంట్ మహిళలకి ఆరోగ్యపరమైనటువంటి ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేడు కొత్తగూడెం జిల్లాకి మనం ఇవాళ ఏర్పరచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య వైద్యం ఆరోగ్యం మీద ఏదైతే దృష్టి సారించి మనము ఖర్చు పెడుతూ ఈ వసతులన్నీ తీసుకొస్తున్నందుకు నేడు ఇదొకటి ఒక ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా మనం కొత్తగూడెం తీసుకున్నట్లయితే మనము టీ హబ్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. దానివల్ల 50 పైచిలకు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అందుబాటులో వచ్చాయి. దీని ద్వారా గుండాల కానివ్వండి అటు కరకగూడెం కానివ్వండి అక్కడ రక్త పరీక్షలు ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లడ్ తీసుకొని శాంపుల్స్ పంపిస్తే ఇక్కడ డైరెక్ట్ మనం అది టెస్ట్ చేసి వాళ్ళకి ఆటోమేటిక్ మెసేజ్ అనేది పంపించేది మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా 100ల కొద్ది శాంపుల్స్ జిల్లా నలుమూలల నుంచి కూడా మనం కలెక్ట్ చేస్తూ టీ హబ్ ద్వారా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి కొత్తగూడెం ఇక్కడ మెడికల్ కాలేజ్ మరియు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ కూడా అందుబాటులోకి రావడం వల్ల ఏదో 100 పడకల అరకొర వసతులతో ఉన్నటువంటి మన ఆసుపత్రి నేడు మెడికల్ కాలేజ్ లో అవ్వడం, ఎంసీహెచ్ పక్కన ఒక కొత్త హాస్పిటల్ 100 బెడ్డెడ్ మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ 330 బెడ్స్ మొత్తం కలిపి లేటెస్ట్ అన్ని రకాలటువంటి వసతులు మన మెడికల్ కాలేజ్ ద్వారా మనం అందుబాటులో తీసుకురావడం కూడా మనము చేసుకున్నాం. దాని ద్వారా ఇప్పుడు మన రామవరం జిల్లాలోనే అత్యంత ఆధునికమైన పరికరాలతోని మెటర్నల్ సర్వీసెస్ మనం ఇస్తా ఉన్నాం. దీని ద్వారా ఇంతకుముందు కొంచెం కాంప్లికేషన్ అయినా ఖమ్మం పంపించేది లేదా ఎంజీఎం హాస్పిటల్ పంపించేది వరంగల్, ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఏదో వేరే చాలా సీరియస్ గా కండిషన్ హై లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ ఉంటే తప్ప హైదరాబాద్ పంపిస్తున్నాం. కానీ చిన్న చిన్న కేసులకి చిన్న చిన్న సర్జరీలకి ఎక్కడైతే ఇంతకుముందు మనకు వసతులు లేక ఆ ఎక్విప్మెంట్ లేక మనం పంపించాల్సి వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకొని చేస్తా ఉన్నాం. అది కూడా చాలా సంతోషకరం. ఆలోచిస్తూ ఉంటే కొత్తగూడెంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంప్రూవ్ అయింది అన్నదానికి ఇది ఒకటి ఎగ్జాంపుల్.